విక్టరీ వెంకటేష్ గురించి తెలియని సినీ అభిమానులు ఉండరు. ఆయన నటనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈయన లెజెండరీ నిర్మాత రామానాయుడు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. వెంకటేష్ గారు నటించినటువంటి తెలుగు సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా చంటి, కలుసుందమ్రా, సుందరకాండ, బొబ్బిల్ రాజా, పవిత్ర బంధం, రాజా, సూర్యవంశం వంటి సినిమాలు ఎంతో క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఇక వెంకటేష్ లవ్, ఫ్యామిలీ, మాస్, ఎమోషనల్ అన్ని జోనర్స్ లో అద్భుతంగా నటిస్తారు. వెంకటేష్ గారు తన కెరియర్ లో 85కు పైగా సినిమాలు నటించారు. దాదాపు అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ వెంకటేష్ గారు తన కెరియర్ లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నారు. ఆ సినిమాలను చేసుకుంటే గనక వెంకటేష్ నెంబర్ వన్ హీరో అయ్యే అవకాశం ఉండేది. వెంకటేష్ గారు తెలుసో తెలియక కొన్ని సినిమాలు రిజెక్ట్ చేశారు. ఆ సినిమాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చినటువంటి రోజా సినిమాలో మొదటగా హీరోగా వెంకటేష్ గారిని తీసుకోవాలనుకున్నారట. కానీ అప్పటికి చంటి సినిమాతో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. అలాగే కమల్ హాసన్ గారు నటించినటువంటి భారతీయుడు, అర్జున్ హీరోగా చేసిన ఒకే ఒకడు, కృష్ణ వందే జగద్గురు, గోవిందుడు అందరువాడేల వంటి సినిమాలను రిజెక్ట్ చేశాడు వెంకటేష్. కాబట్టి ఈ సినిమాలను చేసుకుంటే టాలీవుడ్ లో ఖచ్చితంగా మంచి నెంబర్ వన్ హీరో అవ్వడానికి అవకాశాలు అయితే ఉండేవి. ఇక ఈ వెంకటేష్ వరుస సినిమాలతో ప్రస్తుతానికి కూడా దూసుకుపోతున్నారు.